హాయ్ బ్రో. హాయ్. మెగాస్టార్ చిరంజీవి గారిది 156 మూవీ విశ్వంబర గ్లిమ్స్ రిలీజ్ అయింది. టైటిల్ కూడా రిలీజ్ చేశారు. చూసారా? చూశాను అన్న. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎందుకంటే దాంట్లో హనుమాన్ ఆదిస్వామిని కూడా పెట్టడం జరిగింది. దాని గురించి మనం ఆ టైటిల్ ఆ బొమ్మ కనపడితేనే మనకు గుర్తొచ్చేది ఒకటే, శ్రీ ఆంజనేయ సాంగ్. అది చిరంజీవి గారే గుర్తొస్తారు ఆ సాంగ్ కి. ఆదిస్వామి అంటే చిరంజీవి, చిరంజీవి అంటే ఆదిస్వామి. దాంట్లో మనం డోకా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే అనుకుంటారు. ఆ పాట విన్నప్పుడల్లా మన చిరంజీవి గారే గుర్తొస్తారు. ఆయన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా జీ చిరంజీవ జగది కవీర సాంగ్ ప్లే చేస్తారు. అంత అయిపోతుంది ఆ పాటకి. నిజంగా దీంట్లో అది పెట్టినందుకు సినిమా ఇది హిట్. మరి కొత్త బ్యాండర్ మన ప్రభాస్ గారి బ్యాండర్ మీద వస్తున్నారు. వేరే లెవెల్ లో ఉంటారు. అంటే అందులో ఏదో ఒకటి అంజీ సినిమాలో ఏదో ఒక శక్తి లాగా ఉంటుంది, అది రౌండ్ గా ఏదో అది చూపిస్తున్నారు. ఏమై ఉంటది అంటారు అది? అంటే అందులో ఆత్మలింగం. ఆత్మ అంజీ సినిమాలో ఉంటుంది చూడు. అంజీ సినిమాలో ఆత్మలింగం. సో దీంట్లో కూడా ఏదో కొత్త మెసేజ్ అయితే ఇస్తారు. చిరంజీవి గారు తీసుకునే కాన్సెప్ట్ ఎట్లా ఉంటాయి అంటే, వాళ్ళ వేరేలో ఏమో మన వైజాగ్ ల్యాంగ్ లో వచ్చి చివరిలో అన్న తమ్ముడు సెంటిమెంట్ బాగా పెట్టారు. సో ఇట్లాగే ప్రతి దాంట్లో ఆయన తీసుకునే కథ ఎలా ఉంటుంది అంటే ఒక మెసేజ్ అయితే ఉంటుంది. చిరంజీవి గారు పక్కా ఆలోచిస్తారు, జనాలకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి, ఏదో చూపించాలి అన్న కాన్సెప్ట్ మీదే వెళ్తారు కాబట్టి, ఆ వేలో వెళ్తారు కాబట్టి ఈ సినిమాలో కూడా ఏదో ఒక సస్పెన్స్ అయితే ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఎలా అనిపించింది ఆ గ్రాఫిక్ డిజైన్స్? చాలా బాగుంది అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి. మనం గ్రాఫిక్స్ చాలా చూసాం కానీ ఇది ఒక డిఫరెంట్ గా ఉంది, వేరే. ఫైనల్ గా అయితే చిరంజీవి గారి ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ పడుద్ది అంటారు? బస్టర్ అన్న మళ్ళీ మడత పెట్టేస్తాడు. ఓకే, ఫైనల్ గా వెయిటింగ్ సినిమా గురించి. ఇస్ ద వెయిటింగ్ నింగ్ కూడా. ఓకే బ్రో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.